హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాండి అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమెల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ నుండి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా పన్నెండు వందల ఎనభై నాలుగు వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి సో ఉన్నటువంటి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్లో ట్వల్వ్ ట్వంటీ వేకెన్సీస్ మేల్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే కేటాయించారు సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి శాలరీ చూసుకుంటే యాజ్ పర్ సెవెంత్ సిపిసి లెవెల్ త్రీ పక్క ప్రకారం ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది మీకు స్టార్టింగ్ శాలరీనే అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని థర్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ రావడానికి అవకాశం అయితే ఉంది సో ఇందులో మనకి మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించి కానిస్టేబుల్లో మనకి ఇక్కడ కోబ్లర్ అని టైలర్ కుక్ వాటర్ క్యారియర్ వాషర్మన్ బార్బర్ స్వీపర్ వెయిటర్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి యూఆర్ క్యాండిడేట్స్కి ఫైవ్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్కి ట్రిపుల్ వన్ వేకెన్సీస్ ఓబీసీస్కి టూ సెవెంటీ నైన్ వేకెన్సీస్ ఎస్సీస్కి వన్ నైంటీ సెవెన్ వేకెన్సీస్ ఎస్టీస్కి నైంటీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ట్వెల్వ్ ట్వంటీ వేకెన్సీస్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఇందులో ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా కానిస్టేబుల్కి సంబంధించి కోబ్లర్ టైలర్ కుక్ వాటర్ క్యారియర్ వాషర్మన్ బార్బర్ స్వీపర్ అని చెప్పేసి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో టోటల్గా ఉన్నటువంటి సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్లో ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీస్ యూఆర్ క్యాండిడేట్స్కి ఉన్నాయి ఓబీసీకి ఫైవ్ వేకెన్సీస్ ఎస్సీ క్యాండిడేట్స్కి టూ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా ఎస్టీస్కి జీరో వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూస్కి కూడా జీరో వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఎస్సీ ఎస్టీస్కి సారీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి కలిపి ట్వెల్వ్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మీరు ఆన్లైన్లోనే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఈసిటీటీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి థర్టీ డేస్ లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది అయితే మనకి బిఎస్ఎఫ్ వెబ్సైట్లో అప్లికేషన్ లింక్ అనేది ఇంకా యాక్టివేట్ చేయలేదు యాక్టివేట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఇందులో ఎస్సీఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అలాగే అదర్ స్పెషల్ క్యాటగిరీస్కి సంబంధించినటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే సో వారు కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది అంటే ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో అంటే మనకి ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకుంటే థర్టీ ఇయర్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది మరి ఇక్కడ ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కానిస్టేబుల్ కోబ్లర్ కానిస్టేబుల్ టైలర్ కానిస్టేబుల్ వాషర్మ్యాన్ కానిస్టేబుల్ బార్బర్ కానిస్టేబుల్ స్వీపర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఫస్ట్ దీనితో పాటు పర్టికులర్ రెస్పెక్ట్ టు ట్రేడ్లో ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పేసి ఇచ్చారు అలాగే మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ ఇన్ ది రెస్పెక్ట్ టు ట్రేడ్ కండక్టెడ్ బై ది రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు బ్రిటన్ టెస్ట్తో పాటు ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఆ ట్రేడ్ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అలాగే మనకి ఇక్కడ మిగిలినటువంటి పోస్టులు కానిస్టేబుల్ కుక్ కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ కానిస్టేబుల్ వెయిటర్ అని చెప్పేసి పోస్టులు ఉన్నాయి కదా వీటికి టెన్త్ క్లాస్తో పాటు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్ వర్క్ ఎన్ఎస్ క్యూఎఫ్ అనేటువంటి ఈ లెవెల్ వన్కి సంబంధించినటువంటి కోర్స్ని ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మీరు ఆ పర్టికులర్ కోర్స్ చేసి సర్టిఫికేట్ పొంది ఉన్నట్లయితే కానిస్టేబుల్ కింద ఉన్నటువంటి కుక్ వాటర్ క్యారియర్ అలాగే వెయిటర్ అనేటువంటి ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మల్టీ స్కిల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ పోస్టులకి సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనితో పాటు మీకు ఇక్కడ కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి లైక్ హైట్ చెస్ట్కి సంబంధించి ఇక్కడ మెషర్మెంట్స్ అయితే ఇచ్చారు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ మెన్షన్ బిలో అన్నారు అంటే ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఈ క్యాండిడేట్స్ కాకుండా మిగిలినటువంటి నార్మల్ స్టేట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అంటే మన మన స్టేట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవాలి అంటే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి హైట్ అండ్ చెస్ట్ గురించి ఇవ్వడం జరిగింది మేల్ క్యాండిడేట్స్కి అయితే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన చెస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారండి సో మీకు కనుక ఈ పర్టులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఆర్ఈసిటీటీ డాట్ ఓకే బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ట్వెల్వ్ ఎయిటీ ఫోర్ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు దట్ ఇఫ్ యూ హ్యావ్ ది క్వాలిఫికేషన్స్ వాట్ దే మెన్షన్ ఇన్ ద హియర్ ఓకే సో ఇక్కడ వారు ఏదైతే మెన్షన్ చేశారో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు సో ప్రస్తుతానికి మనకు ఒక షార్ట్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫుల్ నోటిఫికేషన్ మనకి ఫ్యూ డేస్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అది రిలీజ్ అయిన తర్వాత మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్